అంటున్నా నేను. కాకాని గోద్ద నుండి నీ చరిత్ర ఏంటి? తమరు 2014లో గవర్నర్ పరిపాలన, రాష్ట్రపతి పరిపాలన గోవా నుంచి మద్యం తెప్పించారు. దాదాపు 5-6 మంది చనిపోయినారు. ఆ డంప్స్, ఆ స్పూరియస్ లిక్కర్, కల్తీ మద్యం 6 మంది ఇళ్లల్లో, సర్వేపల్లి నియోజకవర్గంలో నీ లెఫ్ట్ అండ్ రైట్ ఎక్స్ఎంపీపీలు, ఎక్స్జెడ్పీటీసీలు, నీ నాయకుల ఇళ్లల్లో దొరికింది. అవి పట్టుకొని కాల్ చేశారు. ఇంకాగానే మీరు సొంతంగా భయపడిపోయి కొన్ని కాల్ చేశారు, లేకపోతే ఎంతమంది చచ్చిపోయిండేవాళ్ళు, 5-6 మంది చనిపోయినారు. వాళ్ళు భయపడి ఇంట్లో ఉన్నారు. నేను ఓడిపి, నేను సీరియస్గా తీసుకోలేదు. పోలీసులు నీ మీద కేసు పెట్టారు. ఆ రోజు నీ తోటి ముద్దాయిలు ఎవరు? ఇంటర్నేషనల్ స్మగ్లర్స్. ఇది కానీ చూశారంటే మీరు, ఇన్వెస్టిగేషన్ క్లియర్లీ ఎస్టాబ్లిష్ దట్ A9 ఈజ్ ఎ కింగ్ పిన్ ఆఫ్ లిక్కర్ మాఫియా గ్యాంగ్ ఎట్ బెంగళూరు, అండ్ హీ అలాంగ్ విత్ హిస్ పార్ట్నర్స్ A7 అండ్ A8 అండ్ అదర్ లిక్కర్ మాఫియా గ్యాంగ్ ఎట్ బెంగళూరు అండ్ గోవా ప్రొక్యూర్డ్ స్పూరియస్ లిక్కర్ ఫ్రమ్ నేషనల్ లెవెల్ దిస్ థింగ్ అని ఇచ్చినాయి. దాంట్లో అప్పు ఆయన, అప్పు అలయాస్ కృష్ణస్వామి మెడ్రాస్, ఆయన నీ కేసులో అరెస్ట్ అయినాడు, జైల్లో చచ్చిపోయినాడు. ఈ కేసులో కూడా తమరు పోయి బెయిల్ తెచ్చుకున్నారు. నీ కోసం స్పూరియస్ లిక్కర్ సప్లై చేసిన వాళ్ళు జైల్లో చచ్చిపోయినారు. ఆయన గురించి టైమ్స్ ఆఫ్ ఇండియా, హిజ్ క్రిమినల్ రికార్డ్ ఇంక్లూడ్స్ శాండిల్వుడ్ స్మగ్లింగ్ అండ్ శాండ్ క్వారీంగ్, అంటే అపార్ట్ ఫ్రమ్ ఈ స్పూరియస్ లిక్కర్, శాండిల్వుడ్ శాండ్ పెద్ద స్మగ్లర్. నీ తోటి ముద్దాయిలు ఎవరు? ఒక్కొక్కరి A4 పార్థసారథి పాండుచేరి, A5 రాజేంద్ర నిర్మల్ కుమార్ బెంగళూరు, A6 కుమార గోపాలకృష్ణ స్వామి అలయాస్ అప్పు చెన్నై, A7 ఎస్ఎన్ సంతోష్ బెంగళూరు, A8 లోకేష్ బెంగళూరు, A9 మల్లిక్ శెట్టి రమేష్ బెంగళూరు, A10 కాకాని గోద్దనటి. సిగ్గుండాలి కదంటే నీ నకిలీ పత్రాలు, ముగ్గురు జైలుకుపోయినారు. నకిలీ పత్రాలు తయారు చేసి సింగపూర్లో స్టీవార్డ్ గుండి దొంగ పాస్పోర్ట్లతో తిరిగేవాడు ఒక ఫోటో స్టూడియో పెట్టుకుని ముగ్గురు అరెస్ట్ అయిపోయినారు చిత్తూరు బార్డర్, బెంగళూరు బార్డర్లో. నువ్వు మాత్రం జైలుకు, సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకున్నావు. ఇక్కడ కల్తీ మధ్యంలో వాళ్ళందరూ జైలుకు చచ్చిపోయారు, కొంతమంది జైల్లో ఉండిపోయినారు, తమరు మాత్రం కోర్టులో బెయిల్. అంటే నీ కోసం ఎవడైనా నీ తప్పుడు పనులు చేసేదానికి నీకు సహకరిస్తే వాళ్ళు జైలుకు పోతారు, తమరు పోయి స్టే తెచ్చుకుంటారు. మీరా మమ్మల్ని గురించి మాట్లాడేది అని అడుగుతున్నా నేను. అరే 2016లో నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్లో 4 ఎకరాల 70 సెంట్, ఇప్పుడు 5 కోట్లు చేస్తుంది. నీ 6 ఎకరాల చిల్లర మీ మామగారి ఊర్లో పక్కనున్న 7 మంది దళితుల భూములు ఆక్రమించేవే, ఫెన్సింగ్ వేసేసేవే, వాళ్ళు భయపడిపోయి ఇంట్లో ఉన్నారే. నేను వచ్చి వదిలిపెట్టించాను కదా, కలెక్టర్ డిఎస్పీలు ఎస్పీలు అందరు కలిసి సిగ్గుండాలి కదయ్యా. అది మేం చేయమన్నా, చంద్రబాబు నాయుడు చేయమన్నాడా? నీ ఈ తప్పుడు పనులన్నీ చంద్రబాబు నాయుడు గవర్నర్ టైంలో చేయమన్నాడా? మీడియా అధిపతులు చేయమన్నారా? నిన్ను నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? రోజు నీకు కనీసం ఇది లేదా, మానవత్వం లేదా నీకు? నువ్వు వాడే భాష ఏంటి? ఆఖరన పక్కన 6 ఎకరాలు 4 ఎకరాలు 70 సెంట్లకి పక్కన డిటిపిసి లేఅవుట్, రిటైర్డ్ ఉద్యోగస్తులు, రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్, వాళ్ళు ఆ పెన్షన్లో వచ్చిన డబ్బులతో ఇళ్ల స్థలాలు కొనుక్కుంటే రాత్రికి రాత్రి జేసీబీ బీటీసి కలిపేసుకుంటావా? ఈరోజు రూరల్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు వాళ్ళు పెట్టారు, అది చంద్రమోహన్ రెడ్డి పెట్టమన్నాడా, చంద్రబాబు నాయుడు గారు పెట్టమన్నారా? న్యాయం ఉండబడలే మాట్లాడేటప్పుడు, కనీసం గౌరవ మర్యాద లేవా నీకు? దేనికి నువ్వు మంత్రి? హాక అక్కడి నుంచి ఎన్ని, ఇప్పుడు ఈరోజు నేషనల్ హైవే చెన్నై కలకత్తా రోడ్డు పక్కన, ప్లస్ వెంకటాచలం హెడ్ క్వార్టర్స్, వెంకయ్యనాయుడు గారు ఉండే ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఆయన స్కూలు, ఆయన ట్రస్టు, ఓ పక్కన పోర్టు, ఓ పక్కన రైల్వే లైను, ఎన్ని ఎకరాలు? 20 అడుగులు 30 అడుగులు ఎన్ని ఎకరాలు ఎత్తేసినారు? 2 కోట్లు చేస్తుంది ఎకరా? మీరు వచ్చిన తర్వాత కాదా? ఈరోజు శాటిలైట్ పిక్చర్స్ తీస్తాము. 2019 మే నుంచి ఇప్పటి వరకు ఏమైపోయినాయి ఆ భూములన్నీ?
నీ గ్రావెల్ కకృతికి బలైపోయినాయి కదా, ఇవన్నీ ఎవరు చేశారన్నీ? మేము చేయించామా నీ చేత? నా మీద మేము ఎన్ని ఆస్తులు అమ్ముకున్నాం? 2 ఎకరాల 30 సెంట్లు ఫోర్జరీ అని చెప్పేసి నా మీద నాన్ బెయిలబుల్ కేసు పెడతావా? హైకోర్టు మొఖం మీద పెట్టి క్వాష్ చేసింది. ఆనందయ్య ముందు వెబ్సైట్లో కాగితాలు తీసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నీ పోలీస్ స్టేషన్లో, ఆ వెబ్సైట్ అతను నెల్లూరు టౌన్ అయితే నీ కృష్ణపట్నంలో నా మీద నాన్ బెయిలబుల్ దొంగతనం ఫోర్జరీ కేసులు పెడతారా? మానవత ఉందా? ఎప్పుడన్నా నెల్లూరు జిల్లా చరిత్రలో జరిగిందా? దానికి నేను అరెస్ట్ చేసుకో అని చెప్పా, ఇంక విసుగుపోయేసి నేను ఇక్కడే ఉంటా అరెస్ట్ చేసుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పా. ఏ రోజు అరెస్ట్ చేస్తారో తెలియదు. ఎన్ని కేసులు ఈరోజు? 8 కేసులు నేను ముద్దాయి. పాదయాత్రలో నడిస్తే, రైతుల కోసం రోడ్డు మీదకి వస్తే, ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే క్రిమినల్ కేసులు పెడతారా? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి మీద పోరాడాం, నేను జిల్లా అధ్యక్షుడిగా నా మీద పెట్టారా? ఆనంద్రామనారాయణరెడ్డితో పోరాడాం ఫైనాన్స్ మినిస్టర్గా, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఉద్యమాలు చేశాం, ఒక్క కేసు మా మీద ఉందా? ఈరోజు ఏం జరుగుతుంది నెల్లూరులో? ఇంత దుర్మార్గాలకి నిలయం అయిపోయే పరిస్థితి నెల్లూరు జిల్లా వచ్చింది. నేనేమంటున్నాను, మీకు కనీసం ఆ రోజు ఎల్కే అద్వానీ గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, పివి నరసింహరావు గారి టైంలో ఆయన మీద కేసు ఉంటే విచారణకు వస్తే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేశాడు. మళ్ళీ క్లీన్ చిట్ వచ్చిన తర్వాత బాధ్యతలు తీసుకున్నాడు. ఒక చిన్న ఒక కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలో కొడుకు డైరెక్టర్ అంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి రిజైన్ చేశాడు. రైల్వేస్ మీద ఐ మీన్ బస్సులు జాతీయకరణ మీద హైకోర్టు కామెంట్ చేస్తే నీల సంజరి రిజైన్ చేశాడు. వాళ్ళతో నిన్ను పోల్చుకోలేము. కనీసం నోరు మూసుకొని ఇంట్లో కూర్చో, సిగ్గుతో తల దించుకో. నెల్లూరు జిల్లా చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మంత్రి మీద ఇన్ని దొంగతనాల కేసులు, ఇన్ని కల్తీ మద్యం, నకిలీ పత్రాలు, కోర్టులో ఫైళ్ళు దొంగతనం ఎప్పుడన్నా జరిగిందా చరిత్రలో? అటువంటి వాడు సిగ్గుతో రాజీనామా చేసి అన్నా ఉండాలా, లేకపోతే నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవాలా? ఇన్ని తప్పుడు పనులు చేస్తూ నీచమైన చరిత్రని ఇది. మా మీద తప్పుడు కేసులు, మా మీద తల్లిదండ్రులని గౌరవించకుండా తిడతావు నువ్వు, నీ నోటికి హద్దు లేదు. దీనన్నీ చూస్తూ జగన్మోహన్ రెడ్డి ఎట్ట స్పేర్ చేస్తారు? మీరు అటువంటి మంత్రులకు ఎట్టు పదవులు ఇస్తారు? పదవులు ఇచ్చి హైకోర్టు సుమోటో ఎన్క్వైరీ చేసిన తర్వాత, సిబిఐ ఎన్క్వైరీ చేసిన తర్వాత ఎట్ట మంత్రిగా పెడతారు, కొనసాగిస్తారు? జగన్మోహన్ రెడ్డి కన్నా ఉండాలా, ఇతని కన్నా ఉండాలా? ఇది అసలు ఒక నెల్లూరు లాంటి ఒక చరిత్ర, బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్, స్వాతంత్ర సమరయోధులు, ముఖ్యమంత్రులు, బెజవాడ గోపాల్ రెడ్డిలు, నలపరెడ్డి శ్రీనివాస రెడ్డిలు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిలు, ఎస్సుపారెడ్డి, వీళ్ళందరూ ఉండే పుచ్చలపల్లి సుందరయ్య లాంటి ఉన్న గడ్డలో నెల్లూరు జిల్లా పొరుగు తీసేసిన ఏకైక ఫస్ట్, ఇంత ఘోరంగా చెడ్డ పేరు తెచ్చిన వ్యక్తి నెల్లూరు జిల్లాకి ఇంకొకటి లేడు, ఫస్ట్ కాకనికి వద్దనేటి.